नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు మక నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకు ఈ యొక్క నక్షత్ర ప్రభావం ఏ రకంగా ఉంటుంది వీరికి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు జన్మాస్త కాలము నుండి అంటే చిన్న వయసు నుంచి హెచ్చు స్థితిలో ఉన్నప్పుడు ఈ నక్షత్రంలో పుట్టిన మక నక్షత్రంలో పుట్టిన లాభదాయకమైన పనులలో ఉన్నప్పుడు అన్నీ కలిసి వస్తాయి వీరి స్వభావం కూడా ఒకరి మనస్తత్వం అర్థం చేసుకొని వారికి సహకరించే వ్యక్తిత్వం కలిగిన వారు ఉంటారు ఆపదలో ఉన్నప్పుడు గాని కష్టములో ఉన్నప్పుడు గాని వారికి పరోపకారముగా ఈ చేతిలో కలిగింది లక్ష్మీ రూపములో గాని సాకారం రూపములో గాని అందించే మనస్తత్వం కలిగి ఉంటుంది ఒకరు బాధపడితే చూస్తూ ఊరుకునే తత్వం ఉండదు ఇలకి అలాగే ఈ మక నక్షత్రంలో పుట్టిన వారికి నక్షత్ర ప్రభావం అధికంగా ఉన్నప్పుడు కొండనైన పిండి చేసే శక్తి అంత సామర్థ్యాలు రాజకీయంగాను విద్యాపరంగాను చేసే వృత్తిపరంగాను వ్యాపారపరంగాను అభివృద్ధిపరంగాను ప్రతి ఒక్క విషయంలో ముందుకి అడుగులపైన అడుగులు వేస్తూ ఉంటారు ప్రతి ఒక్క విషయంలో తడబాట అనేది ఉండదు ప్రతి ఒక్క పనిలో చేయి పెట్టిన కాడల్లా విజయం సాధిస్తారు అటువంటి మహర్దశ ఈ ఒక్క నక్షత్రంలో పుట్టిన వారికి అప్పుడు వాళ్ళు పట్టినల్ల బంగారం అవుతుంది కలిసి వస్తుంది అలాగే ఈ యొక్క మక నక్షత్రములో నీచ స్థితిలో ఉన్నప్పుడు నక్షత్ర ప్రభావం మనకి నీచ ప్రభావంలో మనకి జన్మించినప్పుడు కానీ మనకి సమయానుకూలంగా వయసును బట్టి ఇటువంటి నీచ గ్రహాలు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి నక్షత్ర ప్రకారంగా అప్పుడు ఆ మహర్దశలో ఉన్నప్పుడు నీచ ప్రభావంలో ఉన్నప్పుడు నెగిటివ్ ప్రభావంలో ఉన్నప్పుడు ఉన్నతమైన స్థితి నుంచి ఆటోమేటిక్గా అడుగు స్థాయికి దిగిపోతాము ఏ పని పట్టుకున్నా పైన శిఖరాల్లో ఉండవలసి నిలిచి ఉన్నటువంటి మనము కూడా క్రమేపీ అడుగును పడిపోయి ఒకరికి సహకారం చేసే వ్యక్తిత్వం అనేది ఒకరి దగ్గర దేహి అని అడగటానికి అంతటి స్థితిలోకి జారిపోతాము రుణ బాధలు ఏర్పడతాయి ఆకస్మికంగా ప్రమాదాలు జరుగుతాయి ఆకస్మికంగా అంగవైకల్యాలు ఏర్పడతాయి ఆకస్మికంగా ఆరోగ్య క్షీణించిపోతూ ఉంటుంది కొందరైతే హార్ట్ అటాక్లు లేదంటే ఇటువంటి ప్రమాదాలు ఆకస్మికంగా తయారవుతాయి కొందరికి వివాహాలు జరిగినా కూడా భార్య భర్తలు అన్యోన్యతగా ఉండకుండా విడిపోయేంత వరకు సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటారు లేదంటే భార్య భర్తలు అన్యోన్యతగా ఉండగా కూడా బంధువుల ద్వారా అత్తమామలకు సంబంధించిన బంధువుల ద్వారా ఈ మక నక్షత్రం నీచ స్థితిలో ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నప్పుడు ఇట్లక్క లేనిపోని ఒత్తిడి మనకు కలిగిస్తూ ఉంటాయి అలాగే ప్రమాదకరమైన సూచనలు కనబడుతూ ఉంటాయి ఉద్యోగాలు రాక ఉద్యోగం చేస్తున్న కాడ మనకి వ్యతిరేకం తయారవుతూ ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ రంగ పరంగా కానీ మనం రూపాయి పెడితే రూపాయి ఆశిస్తే 10 రూపాయల నష్టం జరగటము ఇటువంటి నిద్రపోయిన నిద్ర రాక తిన్న ఆహారం కూడా ఒంటి పట్టక అధోగతిగా మనం ప్రవర్తిస్తూ ఉంటామన్నమాట ఈ నక్షత్ర లోపం ఉండటం వలన అప్పుడు మనం ఏది చేస్తే దీని నుంచి బయటపడతాము ఏది నడిపిస్తే మనము దీని నుంచి ఉపశమనం పొందగలుగుతాము అంటే దీనికి రత్నధార ధరించాలి రత్నమాల అంటే నవరత్నములు రాయి మాట మనిషి మాటని తోచేయచ్చు మనిషి మాటని విలువ లేకుండా తీసేయచ్చు కానీ రత్నములో కానీ చెట్టులో కానీ పవర్ అనేది తగ్గదు వాటి విలువను తీసేయలేము కాబట్టి నవరత్నములు పొదిగిన ఉంగరం ఉంటుంది ఒక్కొక్క రత్నము ఒక్కొక్క ఉంగరము చేయించడం ద్వారా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహానికి అది హేతువుగా పనిచేస్తూ ఉంటుందన్నమాట ఈ మక నక్షత్రము అధిపతి కేతువు
కేతు కేతు గ్రహం అన్నమాట. ఈ కేతు గ్రహం మంచిగా ఉన్నప్పుడు మనకి అన్ని సక్రమంగా నడుస్తాయి. కేతు గ్రహ ప్రభావం మనకి వ్యతిరేకంగా తయారైనప్పుడు నేను చెప్పిన విధంగా అనేకమైన నష్టాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనకు దానికి చేయవలసిన రత్నము, దానికి ఉంచవలసిన రత్నం మనం ఉంగరముగా ధరించి మన దానికి వైడ్యూర్యము మనం రత్నముగా ధరించాలి. వైడ్యూర్యము అంటారు దీన్నే. ఈ రత్నము వైడ్యూర్యము మనకు ఉంగరముగా చేయించి బంగారములో కానీ వెండిలో కానీ పంచలోహాల్లో కానీ మనము ఉంగరముగా చేయించడం ద్వారా మన చేతికి తొడగటం ద్వారా వేళ్ళకు తొడగటం ద్వారా మన శరీరానికి తాకి రత్నము తాకి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా వైదొలిగించి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎనర్జీ మనకి చేకూర్చడానికి మన రష్ట్రాల నుంచి వైదొలిగించి మన ఒక స్థితిలో ఉంచడానికి దోహదపడుతుంది. అలాగే రత్నం అనేది చాలా విలువైనది. కొన్ని క్యారెక్టర్లు దాన్ని చూసి మనం రత్నం చేయించడం ద్వారా మంచి విలువ కలిగిన వ్యక్తులకు మనం తయారవుతాము. నక్షత్ర ప్రభావం మన పైన తగ్గుతుంటుంది. కొందరు చాలామంది తెలియక చాలా ఏంటంటే రాశి ప్రకారంగా నడుస్తూ ఉంటారు. ఈ రాశి ఈ రకంగా నడుస్తుంది, ఈ రాశి ఈ రకంగా నడుస్తుంది, పంచాంగ నెల నెల అని చూస్తూ ఉంటారు. రాశి ఎంత ప్రాముఖ్యమో మనిషికి నక్షత్రము కూడా అంత ప్రాముఖ్యత. నక్షత్రంలో విలువను కూడా తెలుసుకోవాలి, నక్షత్ర ప్రభావాన్ని తెలుసుకోవాలి. నక్షత్ర నీచ స్థితిలో ఉన్నప్పుడు ఏ రత్నము వాడితే ఏ గ్రహ కేతుగ్రహ అధిపతిగా ఉన్నప్పుడు, నక్షత్ర అధిపతిగా ఉన్నప్పుడు ఆ కేతుగ్రహానికి ఏ రత్నము వాడితే శాంతి ఇస్తుంది అది మనం తెలుసుకోవాలి. దాంతోపాటు వయస్సును బట్టి కూడా మహర్దశలు మారుతూ ఉంటాయి. కొందరికి తెలియదు, మా ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. వయస్సును ప్రకారంగా కూడా రత్నాలు ధరించాల్సి వస్తుంటుంది. రత్నాలు ధరించాలి, అప్పుడే మనకి ఆ యొక్క వయస్సు మీద పడుతున్నప్పుడు ఆ గ్రహ ప్రభావం ఉంటుంది. చంద్రగ్రహ చంద్రమహర్దశ అంటారు, శుక్ర మహర్దశ అంటారు, కుజ మహర్దశ అంటారు, గురు మహర్దశ అంటారు. అది వ్యక్తిగత జాతకములో మంచి ప్రాముఖ్యత గల పండితులైతే దాన్ని ఇవ్వరంట. మమ్మంటి వారు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీకు వివరణ కోసం మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఏ ప్రాంతం నుంచి అయినా సరే, ఏ దేశం నుంచి అయినా సరే, తెలుగువారు ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో జీవిస్తున్నా మీ యొక్క వ్యక్తిగత జాతకము కోసము నక్షత్ర ప్రభావమా, వయసు ప్రభావమా, రాశి ప్రభావమా, మీ యొక్క వ్యక్తిగత జాతకము గురించా అంటే మాకు నేరుగా వచ్చి కలవటం ద్వారా కానీ లేదంటే వాట్సాప్ వీడియో ద్వారా కానీ జూమ్ ద్వారా కానీ లేదా కాంటాక్ట్ నెంబర్ ఆన్లైన్ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించి మీ యొక్క జాతక ప్రకారముగా నడుస్తున్నటువంటి ప్రభావం ఏది ఉంది, ఏ మహర్దశ నడుస్తుంది, ఏ వయసులో ఏది నడుస్తుంది, నక్షత్రం ఏంటి, రాశి ఏమిటి అనేది కూడా తెలుసుకొని జన్మాంతర నక్షత్రాన్ని ప్రకారంగా తెలుసుకోవచ్చు, నామ నక్షత్రాన్ని ప్రకారంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఏ సమస్యలైనా ఎట్టి సమస్యలైనా కూడా మా ద్వారా శాశ్వతంగా పరిష్కారం చూపగలుగుతాము, రత్నాలు ఇవ్వగలుగుతాము. దానికి మేలిమైన రత్నాలు కూడా మా సమస్త ద్వారా ఎస్ఐ మార్క్ ద్వారా అది మీకు పట్టా ద్వారా ఇచ్చి రత్నాలు కూడా మా ద్వారా మీకు అందించి మీ జీవితంలో నష్టాల నుంచి బయటపడేసి ప్రశాంతత, ఆయు ఆరోగ్యం, లాభదాయకమైన జీవితం మీకు ప్రాప్తి అయ్యేటట్టుగా రత్నం అనేది మీకు అందించి జీవితాంతం ప్రశాంతంగా మీరు జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరూ కష్టే ఫలి అన్నట్టుగా మంచి విషయాన్ని అనుసరించి మంచి ఫలితాలు పొందండి. పరుగురికి ఈ విషయాలు షేర్ చేసి ఈ విషయాలు తెలియపరిచి తెలియని వారిని కూడా తెలియపరిచి మా ఛానల్ ద్వారా మా ద్వారా 10 మందికి మంచి చేకూర్చాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.